హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు కాసీమణి. ఈరోజు మనం నేర్చుకునే రెసిపీ వచ్చేసి మీల్ మేకర్ మసాలా కర్రీ. ఈ మీల్ మేకర్ మసాలా కర్రీ రైస్లోకి, చపాతీలోకి, రోటీలోకి, పులావ్లోకి, బగారా రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. మటన్ కర్రీకి ఏమాత్రం తగ్గకుండా ఉండే ఈ మీల్ మేకర్ మసాలా కర్రీని ఎలా తయారు చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళి చూసిద్దాం. పదండి. ఒక పెద్ద గిన్నె తీసుకుని అందులో ఒక కప్పు మీల్ మేకర్ని వేసేయాలి. నేను ఇక్కడ మీడియం సైజ్ మీల్ మేకర్ని తీసుకున్నాను. ఇందులో మరిగించుకున్న వాటర్ని వేయాలి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని 15 నిమిషాల పాటు వాటర్లో ఈ మీల్ మేకర్ని నాననివ్వాలి. పదిహేను నిమిషాల తర్వాత మీల్ మేకర్ చూడండి, సైజ్ కూడా కొంచెం పెద్దగా అయింది. ఇప్పుడు ఇందులో ఉన్న వాటర్ని మనం డ్రైన్ చేసుకోవాలి. ఇందులో చల్లని వాటర్ వేసుకొని మీల్ మేకర్ని స్క్వీజ్ చేసుకోవాలి. మరీ గట్టిగా పిండకండి. చూడండి, ఇలా చేసిన తర్వాత ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మీల్ మేకర్ చాలా సాఫ్ట్గా అవుతుంది. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకొని మనం కర్రీ కోసం మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. మిక్సీ జార్ తీసుకుని 4 లవంగాలు, దాల్చిన చెక్క, ఎండు కొబ్బరి ముక్కలు 1 స్పూన్, 6 నుంచి 7 వెల్లుల్లి రేకలు, అల్లం ముక్కలు 1 స్పూన్, గసగసాలు 1/2 స్పూన్, జీలకర్ర 1/2 స్పూన్, ధనియాలు 1 స్పూన్. వీటన్నింటిని కూడా వేసుకుని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో 2 మీడియం సైజ్ టమాటాలు తీసుకుని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేయాలి. ఇప్పుడు వీటిని మెత్తగా పేస్ట్లా గ్రైండ్ చేయాలి. చూడండి, మనకి మసాలా పేస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ పైన పాన్ పెట్టుకుని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడిగా అయిన తర్వాత 2 ఉల్లిపాయలని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేయాలి. ఇందులో చిటికెడు ఉప్పు, చిటికెడు పసుపు వేసుకొని ఉల్లిపాయ ముక్కల్ని గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై అవ్వనివ్వాలి. చూడండి, ఉల్లిపాయ ముక్కలు మంచి రంగులోకి వచ్చేసినాయి కదా. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని వేసేసుకుందాం. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మసాలాని 5 నుంచి 7 నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుకుంటూ వేగనివ్వాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఇందులో రుచికి తగినంత ఉప్పు, 2 స్పూన్ల కారం వేసుకొని 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేగనివ్వాలి. ఇప్పుడు ఇందులో 1/4 కప్పు పెరుగు వేసుకొని గ్యాస్ ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత గ్యాస్ ఫ్లేమ్ ఆన్ చేసుకొని 3 నుంచి 4 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఇందులో 2 కప్పుల వాటర్ వేసుకొని ఒకసారి బాగా కలపాలి. ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకుని కర్రీని ఉడకనివ్వాలి. ఇలా కర్రీ ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత ఇందులో మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మీల్ మేకర్ని వేసేయాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని లిడ్ పెట్టేసుకుని కర్రీ దగ్గర పడేంత వరకు ఉడకనివ్వాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కర్రీని ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇప్పుడు లిడ్ ఓపెన్ చేసి చూద్దాం. చూడండి, ఆయిల్ పైకి తేలింది, కర్రీ దగ్గర పడింది. ఇప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని గ్యాస్ ఫ్లేమ్ని ఆపేయాలి. మంచి గ్రేవీతో ఎంతో టేస్టీగా మీల్ మేకర్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. ఈ మీల్ మేకర్ మసాలా కర్రీ రైస్లోకే కాకుండా చపాతీ, రోటీ, పూరి, పుల్కా, పులావ్, బగారా రైస్లోకి టేస్ట్ అద్దరిపోతుంది. ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి. మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మా వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.